నమస్కారం. నా పేరు వి కృష్ణారావు. నేను జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్నాను తూర్పుగోదావరి జిల్లాకి. అయితే ఈరోజు పంగేసెస్ చేపలు, ఇది జల్ల రకం చేప. ఈ చేపని మనకి విదేశాల నుంచి తీసుకుని వచ్చినటువంటి ఒక రకం. ఈ చేప మనం పెట్టేటటువంటి ఆహారాన్ని బట్టి, దాని పరిమాణం బట్టి 2 కేజీల నుంచి సంవత్సరం 5 కేజీల వరకు కూడా ఎదగడానికి చాలా అవకాశం ఉంది. ఈ చేపలో ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్ క్వాలిటీ తక్కువ ఉన్నా, అలాగే నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువ ఉన్నా ఇది సక్సెస్ఫుల్గా జీవిస్తుంది, పెరుగుతుంది. ఏదన్నా వాతావరణ మార్పులు వచ్చి ఆక్సిజన్ తక్కువ ఇచ్చినా ఈ స్పీసీస్ అనేది చనిపోవడం అనేది జాతి జరగదు. కొంత తట్టుకునే శక్తి ఉన్నటువంటి రకం ఇది. ఈ చేపల్లో మరొక ప్రత్యేకత ఏంటంటే ఇవి వీటిలో ఒకే ఒక సింగిల్గా ఒక ముళ్ళు ఉంటుంది, వెన్నుపూస సంబంధించిన ముళ్ళు ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ చేపని మనకి బోన్లెస్ ఫిష్గా మనం రకరకాల వంటకాలు చేసుకుని తినడానికి చాలా అనువుగా ఉంటుంది. మనకి ప్రజల్లో సహజంగా కొన్ని అపోహలు ఉంటాయి, ఈ జల టైపు చేపల్ని తినడం వల్ల వాత వస్తుంది, రకరకాలుగా నడు నొప్పులు వస్తాయి అనేటటువంటి అపోహ ఉంది. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఈ చేపని పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ చాలా హ్యాపీగా తినొచ్చు. దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయి, అలాగే ముళ్ళు ఉండవు కాబట్టి కాస్త ఈ యొక్క చేపలు తినడం అలవాటు తక్కువ ఉన్న వాళ్ళు కూడా వీటిని మనం బోన్లెస్గా చేసుకుని తినొచ్చు. ఇప్పుడు మనకి హోటల్స్లోని చాలా చోట్ల అపోలో ఫిష్ అనేది, బోన్లెస్ అనేది ఎక్కువగా ఈ ఫిష్ని వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫిష్ మీద ఏ విధమైన అపోహలు ప్రజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫిష్ వల్ల ఏ విధమైన వ్యాధులు రావడం కానీ, అలాగే ఏ విధమైన ఆరోగ్య ఇబ్బందులు రావడం కానీ జరగదు. ఇది మంచి ప్రోటీన్ గల ఆహారం. ఈ పంగేసే చేపల్ని అందరూ మార్కెట్లో మనకు విరివిగా లభిస్తుంది, అందరూ తినొచ్చు, అన్ని వయసుల వాళ్ళు తినొచ్చు. ఇది మంచి ప్రోటీన్ గల ఆహారం.